దసరా ఉత్సవాల సందర్భంగా బెజవాడ దుర్గమ్మ దర్శనానికి పెద్ద సంఖ్యలో భవానీలు తరలివస్తున్నారు. ఉత్సవాల చివరి మూడు రోజులు పెద్ద సంఖ్యలో భవానీలు దీక్ష విరమణ చేయనుండటంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దుర్గగుడికి భవానీ దీక్షలకు ఉన్న సంబంధం ఏమిటి, భవానీ భక్తులు ఎక్కువ మంది ఇక్కడికే ఎందుకు వస్తారన్న అంశాలపై మా ప్రతినిధి చంద్రశేఖర్ మరిన్ని వివరాలు అందజేస్తారు. దసరా ఉత్సవాల 9వ రోజున ఇంద్రకీలాది పరిసరాలు అర్ణవర్ణంతో నిండిపోయాయి. భవానీలు ఎక్కువ సంఖ్యలో అమ్మవారి దర్శనానికి తరలిరావడమే దీనికి కారణం. ఇవాళ నుంచి 3 రోజుల పాటు దసరా ఉత్సవాలు ఎంతో ప్రముఖమైనవి. ఇవాళ దుర్గాష్టమి, రేపు మహానవమి, ఎల్లుండి విజయదశమి. ఈ 3 రోజుల పాటు ఎంతో పవిత్రమైనవిగా దసరా ఉత్సవాల్లో పండితులు చెప్తారు. అందుకే ఎక్కువ మంది భవానీలు ఈ 3 రోజుల్లో మాల విరమణ కార్యక్రమానికి ఆసక్తి చూపిస్తారు. 40 రోజుల పైగా ఈ దీక్ష చేపట్టి ఈ 3 రోజుల పాటు విరమణ కార్యక్రమానికి శ్రీకారం చుస్తారు. భవానీ దీక్ష మాలాధారణ విరమణ కోసం ఇక్కడ ఇంద్రకీలాద్రి దిగువ భాగంలో ఉన్న కనకదుర్గ నగర్లో ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు. ఇక్కడ హోమగుండం ఏర్పాటు చేసి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం భక్తులు ఈ హోమగుండంలో ఆ పూజా ద్రవాలన్నీ వేసి ఇక్కడ మాల విరమణ కార్యక్రమం చేసేందుకు వీలుగా గురుభవానీలు కూడా ఉన్నారు. ఈ గురుభవానీలే ఈ వాళ్ళకి మాల వేయడం కానీ మాల తీయడం కానీ గురుభవానీలు చేతుల మీద జరగడం శుభంగా చెప్తారు. ప్రస్తుతం మనతో పాటు గురుభవాని గారు ఉన్నారు. ఈ దీక్ష కార్యక్రమం ఎలా జరుగుతుంది, ఎన్ని రోజుల పాటు ఉంటుంది? ఈ దీక్ష కార్యక్రమం 40 రోజులు ఉంటుంది భవాని. ఈ కార్యక్రమానికి దేవస్థానం వారు ఇవాళ నుంచి ఈ హోమగుండం పెట్టారు. 40 రోజులు భవానీలు వచ్చి ఇక్కడికి వచ్చి మాల తీసి అమ్మవారికి నేతి కొబ్బరికాయ సమర్పిస్తారు. నేతి కొబ్బరికాయను హోమగుండంలో వేస్తాము. ఆ హోమగుండంలో వేసిన తర్వాత వాళ్ళ యొక్క బియ్యము, వాళ్ళు ఇచ్చిన పప్పులు, ఉప్పులు అన్నీ కూడా దేవస్థానం వారికి తీసుకెళ్తారు. ఈ దీక్ష ఇవాటికి 40 సంవత్సరాల నుంచి సాగుతూనే ఉన్నది. 1975 నుంచి మొదలుపెట్టిన దీక్ష ఇది. ఈ దీక్షా కార్యక్రమానికి మేమే పునాదిరాళ్ళు. వస్తున్నటువంటి భవానీ భక్తులు దీక్షా విరమణకు అంటే చాలా దూరాల నుంచి వస్తారు. ఎక్కువ ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ 3 జిల్లాల నుంచి ఎక్కువ మంది భవానీలు ఈ దీక్ష తీసుకుంటారు. వారందరూ కూడా విరమణ తీసుకుంటారు. విరమణ కోసం ఇక్కడ ప్రత్యేకంగా గురు భవానీలు ఉంటారు. వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఇరుముడు విప్పేటువంటి కార్యక్రమంలో ఏమేమి చేస్తారు ప్రధానంగా వాళ్ళు ఇక్కడికి వచ్చినాక ఏమేమి తీసి ఇక్కడ తీసేయడం జరుగుతుంది అంటే బియ్యము, కొబ్బరి నేతి, కొబ్బరికాయ, మామూలు కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, చందనము, పట్టు, కాటుక అన్నీ తీసుకొస్తారండి. పసుపు తాడు, తాళ్ళబొట్లు, నల్లబొస్సులతో సహా ఇరుముడి సామాను వేసుకొస్తారు. మనం ఆడపిల్లలకి ఎలా ఇచ్చి పంపిస్తామో పుట్టింటికాడ నుంచి పెళ్ళిళ్ళకి అలా అన్నీ వేసి బంధంలో వేసి తీసుకొస్తారు. అవన్నీ అమ్మవారికి సమర్పించుకొని తీసుకొచ్చి ఇక్కడ తీసుకొస్తే మేము విప్పుతాము బంధాన్ని. గురుభవానీలు హోమగుండంలో నేతి కొబ్బరికాయ కొట్టిస్తాము, మామూలు కొబ్బరికాయ అక్కడ అమ్మవారి దగ్గర కొట్టిస్తాం. బయట వాళ్ళు ఇవన్నీ కలిపి అక్కడ వేపిస్తాం, పక్కన దేవస్థానం వారే తీసుకుంటారు అవన్నీ. ఈ భవానీ మాల వేసుకోవడం వల్ల ఎలాంటి శుభాలు జరుగుతాయి, ఎలాంటి మంచి జరుగుతుంది వాళ్ళకి? భవానీ దీక్ష వల్ల ఆయుర ఆరోగ్యాలు, ఐశ్వర్యం, అమ్మవారి దయ వల్ల అంతా బాగుంటుంది. వారు గాను, వారి కుటుంబంలో అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు, ఐశ్వర్య ప్రాప్తి జరుగుతుంది. మహిళలు కూడా చాలా ఎక్కువ మంది చేసుకుంటారు కదమ్మా, ఎందుకు ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా? అవునండి, అమ్మవారు అంటేనే మహిళకు ప్రీతి, ఆడపిల్లలు అంటే అమ్మవారికి ఇష్టము. మేము మహిళలు ఎక్కువగా వేసుకుంటామండి. ఇప్పుడు వచ్చేసి మహిళలు ఎక్కువగా ఉంటున్నారండి. భవానీ మాల అంటే, దసరా మాల అంటే ఇంకా మహిళలకి అందుబాటులో ఉంటుంది కదండి. మాకు చాలా సంతోషంగా ఉందండి ఈ అవకాశం వచ్చినందుకు. ఇంటిల్లి పాది కూడా ఎంతో మంచి జరుగుతుంది దీక్ష ఇవ్వడం వల్ల. అందుకంటే ముందు క్రమశిక్షణ ఏర్పడుతుంది, దీక్షా కాలంలో క్రమశిక్షణ ఏర్పడుతుంది. ఆ క్రమశిక్షణ కారణంగా మనం చేసినటువంటి కార్యక్రమాలు కూడా సజావు జరుగుతాయి, వాటిలో విజయం సిద్ధిస్తుంది. ఆ విజయం సిద్ధించేందుకు ఆ అమ్మ దుర్గమ్మ తల్లి తోడ్పడుతుందని చెప్పేసి వారు విశ్వాసంతో చెప్తున్నారు. కెమెరామెన్ నాగేంద్రతో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, విజయవాడ.